నమస్తే, నేను రజాక్. ఉద్యోగుల్ని పరుగులు ఉరుకులు పరుగులు పెట్టిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అందుతున్న సమాచారం ఏంటంటే అన్నం తినకుండా మరి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాడని చెప్పేసి నేను ఒక్కరోజే 10 గంటల పాటు చేశాను. ఈ రోజు పొద్దున్నే చేస్తానే ఉన్నట్లుగా. సో దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తగ్గేదే లే అంటున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు దాదాపు ఆయన 4-5 శాఖలు అయితే 5 శాఖలు ఇంచుమించు ఉన్నాయన్నమాట. సో ఒకటి పంచాయతీరాజ్ శాఖ, తర్వాత రూరల్కి సంబంధించి వాటర్ దానికి సంబంధించి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా అటవీ శాఖ, ఇలా 5-6 శాఖలు అయితే ఉన్నాయన్నమాట మొత్తానికి పైగా డిప్యూటీ సీఎం. సో పవన్ కళ్యాణ్ గారు ఉరుకులు పరుకులు పెట్టేస్తున్నారు ఒక్కొక్కరిని. మామూలుగా కాదు, అన్ని శాఖలతో సమీక్షలు పెట్టేస్తున్నారు. ఎక్కడ ఏ తప్పులు జరిగినాయి, ఏ ఒప్పులు జరుగుతున్నాయి దానిపై పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగబడుతున్నారు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో ఇంతకుముందు పెద్దిరెడ్డి ఉన్నారు. సో పెద్దిరెడ్డి గారు ఆ మంత్రిత్వ శాఖకి అధికారులుగా ఉన్నారు. సో ముఖ్యంగా ఏంటంటే అవినీతి ఎక్కువగా జరిగేది ఏంటంటే పంచాయతీరాజ్ శాఖలో. ఈ గ్రౌండ్ లెవెల్లో ఇలాంటటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కనుక పక్కదావ పడితే కనుక గ్రామాల అభివృద్ధి ఆగిపోద్ది అనమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానే తీసుకున్నారనమాట. గ్రామాల అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. గ్రామాలు పట్టణాలకి పట్టుకొమ్మలు అంటారు. అంటే గ్రామ స్వరాజ్యం వస్తే కనుక ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళిపోతుంది. మనం గనక ఎలాంటి అవినీతి లేకుండా మనం గనక గ్రామాల స్థాయికి మనం అన్నింటినీ తీసుకెళ్తే కనుక ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును మనం పక్కగా మార్చేవచ్చు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏరి కోరి తీసుకోవడం జరిగింది. కొంతమంది అన్నారు హోంశాఖ తీసుకోవచ్చు కదా, హోంశాఖ తీసుకోవచ్చు కదా, పోలీసులు అన్ని డిపార్ట్మెంట్లు ఆయన కింద ఉంటాయి కదా, ఆయనకి సెల్యూట్లు కొడతాయి కదా. పవన్ కళ్యాణ్ గారు అలాంటి వాటిని ఇష్టపడ్డం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలాంటి వాటిని ఇష్టపడతాడంటే ప్రజలకు సేవ చేసేది. మీరు చూడండి, ఆయన ఆ 10 రూపాయల పెన్నే వాడుతున్నాడు. అలా వదిని గారు ఇచ్చినటువంటి పెన్నుని 2 సంతకం వాడి మళ్ళీ దాన్ని పక్కన పెట్టినాడు. ఇంకొక వింతైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ఫైల్ మీద సంతకం పెడుతుంటే తప్పనిసరిగా దాన్ని ఒక నోట్బుక్లో రాస్తున్నారు. రాసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకుంటారు. అదేవిధంగా ఏ అధికారులతో దేనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడుతున్నాం అనే దానికి రివ్యూలకు సంబంధించి పూర్తి స్థాయి అవగాహన తెచ్చుకుంటున్నారు. ఒక్క రోజులో 10 గంటల పాటు ఏక విరామం లేకుండా మామూలుగా పరుగులు పెట్టేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కృతజ్ఞత ఎలాంటిది అనేది, ఆయనకి ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది, గౌరవం ఎలాంటిది అనేది నేను చెప్తానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఎలక్షన్స్లో 2014-19 మధ్యకాలంలో ఆయన 20 గంటలు పనిచేశాడని చెప్పేసి చెప్పుకునే వాళ్ళంట. అంటే ఆయన నిజం చెప్పాలంటే ఆయన నిజంగా పనిచేసినాడు. ఎందుకంటే అమరావతి వెళ్ళి ఈరోజు చూస్తే నిజంగా ఆయన చేసినాడు. ఈ గ్రాఫిక్ బిల్డింగ్లు అని చెప్పేసి ఆ వీడియోలు బయటకు రానిలేదు. కానీ ఆయన అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక్కొక్కటి 12 అంతస్తుల బిల్డింగు, ఒక్కొక్క ఆ టవర్ మొత్తానికి కలిపితే దాదాపు ఒక 50-70 రూమ్లో ఎన్నో ఉంటాయి అనమాట మొత్తానికి. అలాంటి ఎన్ని టవర్లు కట్టించాడంటే ఎమ్మెల్యేలకు కట్టించినాడు, మంత్రులకు కట్టించినాడు, ఎమ్మెల్సీలకు కట్టించినాడు, ఆ తర్వాత గ్రూప్ ఐఏఎస్లు కట్టించినాడు, తర్వాత ఐఆర్ఎస్లు కట్టించినాడు, ఈ గ్రూప్స్కి గ్రూప్ డి అధికారులకు కట్టించినాడు, ఇలా అందరికి కట్టించాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదో తాత్కాలిక సచివాలయం అంటారు కదా, అది తాత్కాలికమైంది కాదు, అది సచివాలయం అయితే తాత్కాలికంగా కొంతకాలం మాత్రమే అక్కడ ఉంటారు, తర్వాత మెయిన్ సచివాలయం ఒక పెద్దదాన్ని నిర్మిస్తారు, అది కట్టడానికి చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి తాత్కాలికంగా అని చెప్తున్నారు. అయితే అది తాత్కాలిక బిల్డింగ్ కాదు, అంటే రేపు పొద్దున్న ఆ బిల్డింగ్ని పగడగొట్టరు, ఆ బిల్డింగ్ని మళ్ళీ వాడుకుంటారు. అదేవిధంగా తాత్కాలిక హైకోర్టు, ఈ హైకోర్టు ఏదైతే ఉందో దాన్ని రేపు పొద్దున పగల కొట్టరు, దాన్ని వేరొక దానికోసం ఉపయోగించుకుంటారు. ఆయన నిజంగా అంత ఖర్చు చేసినాడు, 10,000 కోట్లు ఖర్చు చేసినాడు అమరావతిలో. నిజంగా అది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వేసినటువంటి రోడ్స్ కానివ్వండి, ఆడ ఆయన తెచ్చినటువంటి తూములు కానివ్వండి, అవంతా కూడా మనకి అభివృద్ధి పదం నడిపించినాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తున్నాం. పంచాయతీల్లో మనం అంతే చేయాలా, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేపాటికి ఈసారి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి. నిన్న ఈరోజు పర్యావరణ దానికి సంబంధించినటువంటి అటవీ అధికారులతో ఈ రోజున ఆయన మీటింగ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే మనం ఏ విధంగా అడవులు పెంచాలి, ఏ విధంగా పూర్తి స్థాయిలో చెట్లను పెంచేయాలి, ఏ విధంగా ఈ ఎవరైతే ఈ అక్రమంగా తవ్వుతూ మైనింగ్ చేస్తారో ఈ మైనింగ్స్ని ఏ విధంగా కట్టడి చేయాలి, వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ చెప్తున్నానండి, ఎవడైనా అడ్డగోలుగా వెళ్ళి మైనింగ్ చేస్తాం కొండలు తవ్వుతాం అంటే బాగా రాడ్డుని కాల్చి కింద దోపి పైన పెడతాను అంటున్నాడు. అది పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే గనక. అదేవిధంగా నిన్న నేను 2 సంతకాలకు సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. మొదటి సంతకం ఏంటంటే ఒకటి ఉపాధి హామీకి సంబంధించి. ఈ ఉపాధి హామీ సంతకం కారణంగా ఉపయోగం ఏంటంటే ఏదో నీళ్లు వెళ్ళేటటువంటి పిల్ల కాలువల్లో తవ్వకాలు కాదు, పంటల్లో
కలుపుల దగ్గర నుంచి మొదలు పెడితే రైతులకు ఉపయోగపడేటటువంటి విధంగా ఆ పంటలకు సంబంధించి చేయడం జరిగింది అనేది. ఇక రెండోది ఏంటంటే పంచాయతీలు, గిరిజన ప్రాంతాలు ఈ రోజుకు కూడా చాలా పంచాయతీలు లేవు. ఆ పంచాయతీల నిర్మాణం అంటే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎందుకు లేవని నిలదీస్తున్నారు? ఇంతకాలం ఎందుకు కట్టలా? మనకి స్వతంత్రం వచ్చి ఎంతకాలం అయింది? ఎంతమంది ముఖ్యమంత్రులు అయినారు, ఎంతమంది ప్రధానమంత్రులు అయినారు? ఈ రోజుకి కూడా గిరిజన ప్రాంతాలు ఎందుకు పంచాయతీలు పెట్టలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిలదీయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి గ్రామాలు, కొన్ని గ్రామాలు ఉన్నాయన్నమాట, అక్కడ వాటర్ దొరకదనమాట. వాళ్ళు 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ ప్రాంతాల్లో ఎలాంటి బోర్లు వేయాలి, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వ్యూహరచన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు షూట్ చేస్తే ఆయన తీసుకునే డబ్బులు 2 కోట్ల రూపాయలండి, 2 కోట్ల రూపాయల అక్షరాల. అలాంటి వ్యక్తి ప్రజల కోసం తన డబ్బు మొత్తాన్ని, ఆయన నెల మొత్తం ఉద్యోగం చేసిన అంటే ఈ ప్రభుత్వ డిప్యూటీ సీఎం కానీ మంత్రిత్వ శాఖలు మొత్తంగా చూస్తే ఆయనకు వచ్చేది నా దగ్గర 250,000 రూపాయలు, అంతకుమించి ఎక్కువ రాదు. ఒక ఎమ్మెల్యేకి 170,000 రూపాయలు ఎలవెన్స్లు అన్నీ కూర్చే కనుక, అదే ఒక ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం గారు అనుకుంటే 250,000 వచ్చింది అనుకుంటాం. కానీ ఆయన పర్ డే ఎర్నింగ్ వచ్చేసి 2 కోట్ల రూపాయలు. అలాంటి వ్యక్తి అంత డబ్బుని వదిలేసుకొని ప్రజల కోసం కొన్ని గంటల 10 గంటల విరామం లేకుండా నిన్న దంచి కొట్టి అవతల వేసినాడు వాళ్ళని. సింగిల్ ఫస్ట్ డే మొదటి రోజు 10 గంటల పాటు వదలకుండా ఏకదాటిని ఇరక్కొట్టి అవతల వేసినట్టు అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎంత కాన్సన్ట్రేషన్తో పనిచేస్తున్నారని. నిజమండి, మనకి ఇలాంటి నాయకులే కావాలి, ఇలాంటి నాయకులే కావాలా, ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలా? ఎక్కడి నుంచి తాడేపల్లి ఇంటికాడ నుంచి అమరావతి వెళ్ళడానికి ఒక ప్లేన్ వేసుకెళ్ళే నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. నిన్న పోలవరంకి వెళ్ళడానికి ఎంత పద్ధతికి వెళ్ళొచ్చినారు, ఎంత చక్కగా వెళ్ళొచ్చినారు, మొత్తం చూసుకొచ్చినారు, మొత్తం డీటెయిల్ చేసినారు. ఏ రోజైనా లాస్ట్ 5 ఇయర్స్లో ఒక మంత్రి చేయగలిగినారా, ఒక ముఖ్యమంత్రి చేయగలిగినాడా? సరే, ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు కదా, ప్రతి మంత్రిత్వ శాఖతో, పంచాయతీరాజ్ శాఖతో, పర్యావరణ శాఖలతో పెట్టినారు కదా. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది మంత్రులు ఎంతమంది చేత ఎన్ని రకాలుగా ఇలాంటి మీటింగ్స్ పెట్టినారు, రివ్యూ మీటింగ్లు? అసలుగా ఆ శాఖలకు సంబంధించి ఎంతమంది పవన్ కళ్యాణ్ తిట్టమంటే ప్రెస్ మీట్కి వచ్చి ముందు బయటకు వచ్చి తిట్టడం తప్ప వీళ్ళు చేసింది అండి. ఇప్పుడు నిన్న అంబటి రామబాబు గారు ప్రెస్ మీట్ పెట్టినారన్నమాట. ఏదో ఇలా ఒక గీత గీసినాడు, ఇలా ఒక వాటర్ ఫ్లో అన్నాడు, ఇటు పక్క స్పిల్ వే ఉన్నాడు, ఇటు పక్క కాపర్ డ్యామ్స్ అన్నాడు, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ అన్నాడు. స్పిల్ వే కట్టింది మ్యాక్సిమం 90% వచ్చేసి టీడీపీ ప్రభుత్వం, దానిపైన ఒక రోడ్ లాంటిది అయితే వీళ్ళు పోసినారు, కాదంట్లో గేట్లు పెట్టినారు. అయితే మరి స్పిల్ వేలో నుంచి వాటర్ అల్లకపోతే కనుక ఆ బ్రిడ్జ్లో నుంచి వాటర్ ఎందుకు కనిపిస్తుంది, ఎందుకు వెళ్ళట్లేదు? ఏమంటే కక్ష సాధింపుల్లో భాగంగా ఆ పోలవరం ఆపినట్టు అనిపించింది, కానీ ఆ పోలవరం కనుక కంప్లీట్ చేస్తుంటే కనుక ఈరోజు సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఎకరాకి నీటి చుక్కు ఉండేది, నీరు వెళ్ళేది. అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయగలుగుతున్నారు ఈ రోజున. కానీ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్రం దగ్గర అనుకున్నంత డబ్బు అయితే లేదు, ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ జనరేషన్ అనేది లేదు ఈ రాష్ట్రంలో. సో రెవెన్యూ జనరేషన్ ఇంపార్టెంట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఈ రెవెన్యూ జనరేషన్కి సంబంధించి మంత్రిత్వ శాఖలన్నీ మరి ఎలా చేస్తాయో చూడాలా. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చేయూత డబ్బులు చంద్రబాబు వేసినాడా, లేకపోతే అమ్మఒడి డబ్బులు చంద్రబాబు వేసినాడా, లేకపోతే ఆటోలకు చంద్రబాబు వేసినాడా, ఏంది ఇది, ఈ డబ్బులు పంపగాలేదో, ఈ లోకం ఏందో, ఎవుడికి కూడా అప్పులు చేసి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుండే కనుక ఆంధ్ర రాష్ట్రం అనేది బీహార్ కంటే దారుణంగా ఉండేది. సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఒకటి క్రియేట్ అయ్యదని నిపుణులు మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉరుకులు పరుకులు పెట్టేస్తున్నాడు అందరి చేత కూడా. నిజంగా ఇది ఒక శుభ పరిణామం. ఎలాంటి ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా, గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి రూపాయి వెళ్ళడానికి అయితే అవకాశం అవుతుంది. ప్రతి దాని మీద సమీక్షలు అయితే పక్కగా చేస్తున్నారు, ఉరుకులు పరుకులు పెట్టేస్తున్నారు.